Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాదేది ఆరోపణలకు అనర్హం జగనపాయ చంద్రబాబు పాండోరా ప్రయోగం. ఇదెక్కడి రాజకీయమని ఎవరైనా ముక్కున వేలేసుకోవచ్చుగాక. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇంత నీచ స్థితికి దిగజారి ఎలా ఆలోచిస్తున్నారని జనం ఆశ్చర్యపోవచ్చుగాక. కాదేది ఆరోపణకు అనర్హం అన్నట్లే చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. తాజాగా చంద్రబాబు పాండోరా ఆరోపణల్ని వైఎస్ జగన్ మీద చేసేశారు. అసలు పాండోరా పేపర్స్ వ్యవహారం ఏంటి, అందులో వాస్తవం ఎంత అన్న అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్రం కూడా స్పందించింది. ఎవరెవరి పేర్లు అందులో ఉన్నాయన్న విషయమై ఆరా తీస్తోంది. మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లు చంద్రబాబు చిత్రంగా వైఎస్ జగన్ పేరు తెరపైకి తెచ్చేశారు. పాండోరా పేపర్స్లో వైఎస్ జగన్ పేరు ఉండే ఉంటుందన్నది చంద్రబాబు జోస్యం. వైఎస్ జగన్ పేరు ఏం కర్మ, ఎవరి పేరైనా ఉండొచ్చు లేదా లేకపోవచ్చు, చంద్రబాబు ఎలా జోస్యం చెబుతారు? చంద్రబాబు ఏమన్నా ఆ పేపర్స్లోకి తొంగి చూశారా, లేదంటే చంద్రబాబే వాటిని తయారు చేశారా? ఏంటో చంద్రబాబు రాజకీయం. వయసు మీద పడుతున్న కొద్దీ చంద్రబాబు రాజకీయ ఆలోచనలు అత్యంత అధమ స్థాయికి దిగజారిపోతున్నాయి. ఇలాంటి పేపర్లు లీకులు గతంలో చాలానే వచ్చాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి. మేము అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ దోచేసిన సొమ్ముల్ని ప్రభుత్వ ఖజానాకి చేరుస్తామని 2014 ఎన్నికలకు ముందు హంగామా చేసిన చంద్రబాబు 5 ఏళ్లలో ఏం చేశారు? చంద్రబాబు చెప్పే మాటలకి చేసే చేతలకి అసలు పొంతన ఉండదు. దట్ ఈజ్ చంద్రబాబు.